సార్ మీరు డీజీపీగా అపాయింట్ అయింది ఎప్పుడు సార్ డీజీపీగా అపాయింట్ అయింది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి టైంలో ఏమైందంటే నేను హోమ్ సెక్రటరీ అప్పుడేమో నా ముందు టీఎస్ రావు గారు ఉండేవారు సో ఇన్ బిట్వీన్ ఆయన సెంటర్ వెళ్ళిపోయారు కదా అవుట్ సోడి హోమ్ సెక్రటరీ ఆయన ఎలక్షన్ ఎలక్షన్ కి వెళ్ళిపోయారు సో విజయరామరావు విజయ రామరావు అని సిబిఐ తీసుకున్నారు ఆయన నాకు సీనియర్ విజయరామరావు రామరావర్ మీకు సీనియర్ బాగా ఆయన ఫిఫ్టీ నేను సిక్స్టీ వన్ సిక్స్టీ టూ ఆయన ఫిఫ్టీ నైన్ సో ఆయన అక్కడికి వెళ్ళిపోగానే ఆయన ప్లేస్ లో నేను హోమ్ సెక్రటరీకి వెళ్ళారు టిఎస్ రావు గారు డీజీగా వెళ్ళారు సో ఆయన వెళ్ళిపోయినందువల్ల టిఎస్ రావు గారు అయ్యారు టిఎస్ రావు గారి తర్వాత నేను నన్ను ఆయన విజయభాస్కర్ రెడ్డి డీజీ కింద చెప్పారు చెప్పి ఒక ట్వంటీ డేస్ ముందే ఇష్యూ చేశారు ఆర్డర్ ఆ రోజుకి ఆ రోజు కాదు నేను నేను పిలిచి భాస్కర్ నిన్ను డీజీ చేస్తున్నాను రైట్ సార్ థ్యాంక్ యూ కానీ ఒకటి మీరు ఎవడో మీకు ఏమన్నా కావాల్సి వస్తే డైరెక్ట్గా నన్ను అడగండి నేను మళ్ళీ మధ్య మధ్య వాళ్ళు ఎవరు వద్దు మీ డిఏజీ ఇంటెలిజెన్స్ ఐజీ ఇంటెలిజెన్స్ వాళ్ళని ఏమన్నా అడిగి కనుక్కో మీకు ఏమన్నా ప్రశ్న ఉంటే చెప్పండి నేను ఆన్సర్ చేస్తాను ఐ వుడ్ లైక్ యూ టు డైరెక్ట్లీ టాక్ టు మీ అండ్ దెన్ వాట్ ఎవర్ యూ వాంట్ టెల్ మీ యూ టెల్ మీ వాట్ ఎవర్ కెన్ బీ డన్ ఐ కెన్ బట్ ఐ డోంట్ నాట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఇటరా లేదు సార్ మీరు డీజీపీగా ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే పోలీసు భాషను మారుస్తామని చెప్పి కూడా వాళ్ళు ఉంది పొందుపరిచారు అవును అంత వైరం ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు అది ఇష్యూ వాస్ వాళ్ళకి సమ్వ్ దెల్ట్ ఐఎమ్ కాంగ్రెస్ మ్యాన్ లైక్ ఆర్ ప్రో కాంగ్రెస్ ఆర్ వాళ్ళు భావించుకున్నారు దీనికి కారణం ఏంటంటే నేను కమిషనర్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ట్యాంక్ బండ్ మీద అజిటేషన్ చేశారు అజిటేషన్ చేసినప్పుడు అజిటేషన్లో అంటే నిరాహార దీక్ష నిరాహార దీక్షలో పార్లమెంట్లో పెద్ద రబస్ చేశారు వీళ్ళు తెలుగుదేశం ఒప్పోజిషను ఇక ఆయన క్రియాటిని పడిపోతుంది ఇది పడిపోతుంది అది పెద్ద పెద్ద గోలా సో ఇంకా ఈ రోజు టెన్షను మా వాడు నైదుర్మల్లి జనార్దన్ రెడ్డి వచ్చి చెప్పారు సో ఏంది భాస్కర్ ఏడు చేస్తారని నీకెందుకు సార్ నేను చూసుకుంటా కదా మీకు ఎందుకు యూ జస్ ఎవ్రీ మార్నింగ్ మీకు మేము నైదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇంటికాడ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అక్కడే టికెక్ కేకు కాఫీ అయితే తాగి ఈ అజిటేషన్ దీని గురించి డిస్కస్ చేస్తుంది సో ఒక రోజు యూ డోంట్ వరీ సార్ నేను ఫోర్సబుల్గా తీసుకెళ్ళి ఐ విల్ ఫీడమ్ అని ఆల్ రైట్ నువ్వు యూ గో హెడ్ నేను నేను చేస్తా కదా ఎందుకని ఈ విమెన్స్ విమ్మె ఇన్ మీ జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి సో ఇది ఇది కాదు రాత్రి రాత్రే టూ ఏఎం నేను మా జాయింట్ కమిషనర్ దెన్ డెప్టీ కమిషనర్ సౌత్ అప్పుడు ఈ నార్త్ ఈ నార్త్ డీసీపీ రెడ్డి ఉండేవాడు ఆయన వీళ్ళందరినీ పెట్టి సో రాత్రి రాత్రే ఈయన్ని అక్కడి నుంచి లేపేశాం రామారావు గారు రామారావు గారిని ఫోర్సుబుల్ టొక్కిం ఆయనకి ఈ తాబేలు తాబెటికాయ తాబేటికాయలు జ్యూస్ వేసుకుని ఉండి అది కొట్టుకొచ్చేయండి రాను ఆయన పట్టుకుపోయాడు ఆయన పట్టిపోయాడు అంటే వాళ్ళ మనుషులు పట్టిపోయారు సో ఫోర్స్బుల్గా తీసుకొచ్చేసేసి నిమ్స్లో జాయిన్ చేస్తాం సో నేను ఈ నిరాహారద సోదలను దానికి ఏమో మరి డ్రిప్ అవి పెట్టాలి కదండి అది బెటర్ నేను ఒప్పుకోనని పెద్ద గోల్ చేసి దీనికి ఎట్లా కాదురాని మన జ్యూరిడిక్షన్ మ్యాజిస్ట్రేట్ ఏమో సికింద్రాబాద్ సికింద్రాబాద్ కోర్టులో ఒక ఫైల్ చేసాం సార్ పలానా లీడర్ చాలా వెరీ పవర్ఫుల్ లీడర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఆయన వదిలేస్తే ఆయన ప్రాణాపాయం కలుగుతుంది అందువల్ల మీరు అండర్ దేర్ ఇస్ వన్ సెక్షన్ వేర్ దు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కెన్ ఆర్డర్ యూ టేక్ ఆల్ ప్రికాషన్స్ ఏ ఏ కాల్తే చేసుకోవచ్చు ప్రాణాన్ని కాపాడడం కోసం అని అండర్ దట్ సెక్షన్ యూ ప్లీజ్ డైరెక్టర్స్ టు డూ దిస్ అని సో దాని మీద డైరెక్షన్ ఇచ్చాడు ఎస్హెచ్ఓ దిస్ దట్ ఇన్ దాదర్ నువ్వు వాళ్ళకి ప్రాణాపాయం లేకుండా మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వాల్సింది ఫోర్సబుల్గా అయినా కూడా అని రాయించాడు దాంతో న్యూస్లో డైరెక్టర్గా చూడు ఇది కోర్ట్ ఆర్డర్ పెట్టు ఈ డ్రిప్పు అది వాళ్ళ మనసులో ఉండిపోయింది బాగా మనసులో ఉండిపోయింది ఆయన ఏమన్నాడు ఎన్టీ రామారావు గారు ఇది కాదు నాకు ఒక పోలీస్ మ్యాన్ ఉన్నాడా విట్నెస్ లాగా ఆ ఫోటో తీర్చుకుంటాను తీసుకోవడం మాకేం పోయిందని అప్పుడు ఫోర్స్ఫుల్గా తీసి అప్పుడు అని ఆ అజిటేషన్ నుంచి అది పెట్టుకున్నారు బాగా అది బాగా పెట్టుకున్నారు తర్వాత మా తమ్ముడికి నేను కాదు చలపత్ర్రావు ఆయనకి టికెట్ ఇప్పించాను కదండి అవును అదొకటి మనసులో పెట్టుకున్నాడు తుని కదా వాళ్ళైతే తుని హనిమల్ రామకృష్ణుడు వాళ్ళు కొయ్య గంగారామని ఒక అతనికి వాళ్ళ నెవ్యూకి ఇచ్చాడు నేను ప్రైమ్ మినిస్టర్ పివి నరసరావు గారికి డైరెక్ట్గా ఫోన్ చేశాను మా తమ్ముడు వచ్చి అడిగాడు సో అంటే ముందు రోజు కొయ్య గంగారాం వచ్చి నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అన్నాడు ఎవరు విజయభాస్కర్ రెడ్డి ఇంట్లో నీకేనా మా తమ్ముడు మీ తమ్ముడికి ఇవ్వలేదన్నారు సో అంటే వాడు మళ్ళీ మా బ్రదర్ వచ్చాడు అక్కడికి ఫోన్ చేశాడు నాకు ఇవ్వలేదని నేను విజయభాస్కర్ రెడ్డిని అడిగాను సార్ ఆయనకి సీట్ సీటు కావాలి కావాలి కాంగ్రెస్కి నిలబెడతారంటే అరే ముందు చెప్పలేకపోయినావా నేనేం చేయగలను ఇప్పుడు సో అంటే ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ కెన్ డూ దట్ బికాజ్ ఈజ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రైట్ వీ హ్యావ్ అన్ అబ్జెక్షన్ నేను ఐ టాక్ టు పివీ నర్సింహరావు సిస్ నో 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 అక్కడి నుంచి ఫోన్ చేశాను పివి నరసింహరావుకి ఏవిజీ కృష్ణమూర్తి ఉండేవాడు సార్ సో ఆయన పైన అక్కడ ఏదో మీటింగ్లో ఉన్నాడు ఈ ఇదిగా ఇదే దిస్ ఇస్ ద పొజిషన్ ఐ వాంట్ సీట్ ఫర్ చలపతిరావు వాళ్ళు పైకి వెళ్ళి చెప్పాడు భాస్కర్ రావు వాంట్స్ దిస్ ఫర్ ఇస్ బ్రదర్ ఇచ్చేయమన్నాడు సో ఇచ్చేయమంటే మళ్ళీ ఏవిజి మళ్ళీ నాతో ఫోన్ చేసి ఇచ్చేయమన్నారు మీ బ్రదర్ని వెళ్ళి తెచ్చుకోమని లాస్ట్ మన్నాడే అప్పుడేమో కాంగ్రెస్ భవన్కి వెళ్ళాము ఆయన కొడుకు ఫోన్ చేశారు అప్పుడు రాజేశ్వరరావు పివి రాజేశ్వరరావు ఆయన మీరు రండి నేను బీఫామ్ ఫామ్ ఇస్తాను అప్పుడంటే మేము వెళ్ళి బీఫామ్ ఫామ్ తెచ్చి సాయంత్రం ఒక మనిషి చేత పంపించి కామల పంపించి వాడికి ఇచ్చే మూడు గంటలకి రెండు లెటర్స్ దట్ ఈస్ విత్డ్రాయింగ్ కొయ్యా గంగారాం అండ్ బి ఫామ్ ఫర్ ఈ రాసి ఆడు ఫైల్ చేశాడు నామినేషన్ అది కోపం పెట్టుకున్నారు దాన్ని పెట్టి మా మేనిఫెస్టోలో వీళ్ళ వాళ్ళ అధికారంలో రాగానే మీరు కూడా తృణప్రాయంగా ఐ ఐ కెనాట్ వర్క్ లో అంటే ఇప్పుడు అంతా నా మీద హైకోర్టులో రిట్ వేశారు కదండి ఎన్టీ రా చంద్రబాబు నాయుడు పర్సనల్గా వేశాడు పర్సనల్గా ఈజ్ నాట్ గవర్నమెంట్ డీజీపీ కాదు ఎంవి భాస్కర్ సో నేను ఐ వాట్ దట్ కేస్ అండ్ ఐ వన్ ఇట్ ఐ వన్ దట్ రిట్ ఇ హైకోర్ట్ ఇస్ గివెన్ అన్ ఆర్డర్ ఇన్ మై ఫేవర్ ఇట్ ఇస్ దేర్ ఆన్ రికార్డ్ సో అంత వచ్చింది వాళ్ళు ఏంటంటే మేము రాగానే ఈ తీసేస్తామని తీసేసి ఆల్ రైట్ సో ఆయన విన్ చేయగానే ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి సలాం కొట్టి ఆయన ఏమనలేదు నేను వెళ్తే ఇప్పుడు ఆయన చాలా మర్యాద ఇచ్చేవాడు తర్వాత మీరు పార్టీ నెలకొల్పారు అవును ఆంధ్రనాడు ఆంధ్రనాడు పార్టీ సో ఆంధ్రనాడు పార్టీ దాన్ని ఏదో చేద్దామని దానికి ఒక ఫిలాసఫీలా పెట్టావు ప్రపోజల్ రిప్రజెంటేషన్ అని అప్పుడే నేను కైండ్ ఆఫ్ న్యూ అంటే ఈ నువ్వు ప్రపోజల్ ఎవడువు బీసీసు గీసీసు వాళ్ళందరూ ఉన్నారు కదా యూ గివ్ ప్రపోజల్ రిప్రజెంటేషన్ పొలిటికల్గా కూడా ఎందుకంటే ఎంతసేపు నేను చూసిందల్లా ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ డైనాసిటీ పాలిటిక్స్ అనుకోండి పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి ఇచ్చేవారు బయట వాళ్ళకి ఏమి ఇచ్చేవారు కాదు సో అందువల్ల ఈ బీసీసు ఎస్ ఎస్సీ ఎస్టీస్కి ఎలాగ రిజర్వేషన్స్ కాదు సో ది ఓన్లీ బీసీస్ వర్ ద పీపుల్ సో ఐ సెడ్ ప్రపోజల్ రిప్రజెంటేషన్ కా ప్రకారం మీరు బీసీస్ కూడా ఆ రిజర్వేషన్ పొలిటికల్గా పెట్టండి లేకపోతే పొలిటికల్ పార్టీగా మేము బీసీస్కి ఇన్ని సీట్లు అని అంటే టోటల్గా ఫిఫ్టీ ఒక ఫిఫ్టీ ఎస్సీఎస్టీసీలకి ఫిఫ్టీ వాళ్ళకి ఫిఫ్టీ అని ఒక పెట్టాం అది కొంత ఇటు కరెన్సీ వచ్చింది దర్ ఇస్ నో డౌట్ అబౌట్ అట్ బట్ దెన్ వాట్ హ్యాపెన్ ఇస్ మ్యాటర్ ఆఫ్ మనీ సో ఈ రన్నింగ్ పార్టీ ఇస్ టెరిబుల్ చాలా కష్టం అది డబ్బులు ఉండేవాళ్ళు లేకపోతే ఈ లంచాలు తిని ఆ డబ్బులన్నీ ఇక్కడ పెట్టి ఇలా చేస్తే పొలిటికల్ అప్పటికి బా ఈ పొలిటికల్ పార్టీ టీడీపీ వాళ్ళందరూ వచ్చిన తర్వాత విపరీతమైన డబ్బులు కుమర మొదలెట్టారు అది ఎన్టీఆర్ టైం నుంచి ఇప్పుడు ఒకప్పటికీ చాలా మార్పు చాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సమయానికి అప్పటికి అంతకు ముందు కూడా పూర్తిగా కూడా మారిపోయింది ఎందుకంటే కాంగ్రెస్ పోగానే వీళ్ళు పొలిటికల్కి అప్పుడు ఎన్టీ రామారావుకు ఫస్ట్ మరి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు కదండి మరి ఇవన్నీ అప్పటికి పాలిటిక్స్ మనీ ఇదైంది అలవాటు అయిపోయింది సో ఇవన్నీ చూసి సార్ రెండు వేల నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు మీరు చేరేము కానీ రాజశేఖర్ రెడ్డి గారు కేవిపి రామచంద్రరావు గారు ఇరువురు కలిసి మీకు పోటీ చేసే అవకాశాన్ని కూడా లేకుండా ఎందుకంటే చేస్తే మీరు గెలుస్తారు గెలిస్తే హోంశాఖ మార్చులు మీరే అవుతారు ఎందుకంటే డీజీపీగా మీరే పోలీస్ బాస్గా విశేషమైనటువంటి అనుభవం ఉందని రాజశేఖర రెడ్డి గారు కేవిపి గారు అసలు పోటీ చేసే అవకాశాన్ని కూడా నిజమైంది నిజమైంది ఎందుకంటే కేవిపి రామచంద్రరావు ఏం చేశారంటే నేను పిఠాపురం అడిగాను అడిగితే ఒక లేడీ కోటా అని ఒక రేషన్ కార్డ్ డీలర్ రేషన్ షాప్ డీలర్కి ఇచ్చారు ఆ సమయంలో ఆ సమయంలో ఎవరా అంటే పైనుంచి ఏమో నా పేరు వచ్చింది ఇచ్చింది కానీ ఇక్కడేమో ఆ కోటా ఫుల్ఫిల్ చేయలేదని కేవీపీ రామచంద్ర గారు ఆ లేడీకి ఇచ్చేశారు అప్పటికే ఇందిరా సోనియా సోనియా గాంధీ వాజ్ ఆల్రెడీ ఆన్ టూర్ సో దేర్ ఇస్ నో వే ఇంకా మరి ఇంకా దానితో మనం ఏం పెట్టుకుంటాం ఆసక్తి కూడా సో దర్ ఇస్ నో పాయింట్ అని నాతో ఆంధ్రనాడు తరఫున కొంతమంది పార్లమెంట్ సీట్స్ ఇచ్చాం ఒంగోలు వాళ్ళు కంటెస్ట్ చేశారు తర్వాత సబ్సిక్వెంట్గా వైజాగ్లో కూడా కంటెస్ట్ చేశారు కంటెస్ట్ చేశారు కొన్ని ఒక ఏడు మూడు ఏ ఏడో ఎనిమిదో వార్డులు గెలిచారు తర్వాత ఇంకా మళ్ళా ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎనీ మోర్ ఎందుకంటే ఇది మనీ ప్రాపజేషన్ కదా నాట్ అన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ దట్ వాట్ హ్యాపెన్స్ ఈవెన్ ఫర్ జయప్రకాష్ ఇన్ ఇన్ రెట్రాస్పెక్ట్ చూసి ఆయన కూడా పార్టీ కూడా మొదలెట్టారు సో ఇది డబ్బులు వ్యవహారం ఆర్ ఎన్ ఆర్గనైజేషన్ నీకు ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ ఇంకో ఆర్గనైజేషన్ ఏదన్నా కమర్షియల్ ఆర్గనైజేషన్ వెనకాల ఉంటే తప్పితే ఫండింగ్ ఇప్పుడు టుడే సిచ్యువేషన్ ఇస్ వితౌట్ ఫండ్స్ యూ కెనాట్ ఎంటర్ పాలిటిక్స్ సింపుల్ సో పాలిటిక్స్ ఇస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ సో దట్ ఈస్ వై ద ఓన్లీ అదర్ ఆపర్చునిటీ ఫర్ యూ ఇస్ టు గెట్ ఇన్ టు సిపిఐ సిపిఎం వాడు కూడా మరి డబ్బులు కావాలంటారు నీకు ఉందా లేదా అని అలా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఛానల్